ಸಚಿವ ಬಂಡಾರು ದತ್ತಾತ್ರೇಯ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ, ಬನ್ನಿ ನೋಡೋಣ. ಪೆಟ್ರೋಲ್ ಪಟ್ಕೊಂಡು ಆ ಅಮ್ಮಾಯಿ ಮೀದ ಒಬ್ಬ ಸೀಸೆಲೋ ಉನ್ನಟುವಂತಿ ಒಬ್ಬ ಪೆಟ್ರೋಲ್ ಅಂತ ಕೂಡ ಅಮ್ಮಾಯಿ ಮೀದ ಪೋಸಿ ಆ ಅಮ್ಮಾಯಿ ಅಕ್ಕಡಿಗಕ್ಕಡ ನಿಪ್ಪು పెట్టడము ఎవరు లేనటువంటి ఒక ప్రాంతంలో అక్కడ చిన్నపిల్లలు ఉండి ఆడుకుంటున్నటువంటి ఒక ప్రాంతంలో ఆ విధంగా ఆ సంఘటన జరపడం ఇది చాలా పూర్తిగా దారుణమైనటువంటి సంఘటన. ఇది మానవత్వం లేనటువంటి ఒక సంఘటన. ఈ సంఘటనను నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒరేసుకోవడం కానివ్వండి, అలాగే వాళ్ళకు ఇలాంటి సంఘటనలు పోసి అంటే పెట్రోలు లేక యాసిడ్ ఇలాంటి సంఘటనలు ఏవైతున్నాయో ఇవి రోజు రోజుకు మన తెలంగాణలో పెరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇలాంటి అమ్మాయిలు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఇవాళ భద్రత లేకుండా పోయింది, భద్రత లేకుండా పోయింది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో ఈ సంఘటనలు నేను ఇప్పుడే మార్చేరికి వచ్చి చూశాను, పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడాను, అలాగే పోలీస్ కమిషనర్ హైదరాబాద్ శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడాను. మాట్లాడి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినాతి కఠినమైనటువంటి శిక్ష వాళ్ళకి పడాలని, వాళ్ళ అమ్మనైతే వాళ్ళ తల్లైతే నాతో మాట్లాడి వాళ్ళ బంధువులు వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా చాలా దుఃఖ సాగరంలో మునిగి ఉండి పేదరికంలో ఉండి ఈ అమ్మాయి తెచ్చేటువంటి 10,000 రూపాయలు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి తల్లికి 8,000 రూపాయలు ఇచ్చేదట. అయ్యా ఆ పిల్ల నా పిల్ల అట్లా ఉండే అయ్యా, కాబట్టి అట్లాంటి తల్లి బాధ పిల్లల బాధ చాలా వర్ణనాతీతం ఉంది. నిన్న ప్రేమోన్మాది సంధ్యారాణిపై పెట్రోల్ పోసి నిప్పట్టించాడు. సంఘటన స్థలం నుండి మా ప్రతినిధి విజయ్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. విజయ్, హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఇది కేంద్ర సచివ బండారు దత్తాత్రేయ మాట్లాడుతా ఇద్దరు. అవరు కూడా ఈ భీకర ఘటనకి సంబంధపట్ట హాగే ಶಾಕ್ ಅನ್ನ ವ್ಯಕ್ತಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಘಟನೆ ಹೇಗಾಯ್ತು ಅಂತ ಕೂಡ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಅತ್ಯಂತ ಶಾಕ್ ಅನ್ನ ಕೂಡ ಅವರು ವ್ಯಕ್ತಪಡಿಸ್ತಾ ಇದ್ರು. ಇದು ರಾಕ್ಷಸಿ ಕೃತ್ಯ, ಅಮಾನವೀಯ ಕೃತ್ಯ ಅನ್ನೋದನ್ನ ಕೂಡ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ಖಂಡಿತವಾಗಲೂ ಕೂಡ ಕಠಿಣಾತಿ ಕಠಿಣ ಶಿಕ್ಷೆ ಆಗುತ್ತೆ, ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತೆ ಅನ್ನೋದನ್ನ ಕೂಡ ಅವರಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಅತ್ಯಂತ ಭಯಾನಕ ಘಟನೆ, ಅತ್ಯಂತ ಭೀಕರ ಘಟನೆ ಇದು. ಇಡೀ ಕುಟುಂಬ ಅತ್ಯಂತ ನೋವಿನಲ್ಲಿದೆ. ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಸಂಧ್ಯಾ ರಾಣಿಯ ಮೃತದೇಹವನ್ನು ಇರಿಸುವುದನ್ನು ಕೂಡ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಭಗ್ನ ಪ್ರೇಮಿ ಕಾರ್ತಿಕ್ನನ್ನು ಕೂಡ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಈತ ಯಾಕೆ ಈ ಮಟ್ಟಿಗೆ ಹೋದ ಅನ್ನುವಂತಹ ಡೀಟೇಲ್ಸ್ ಇನ್ನಷ್ಟೇ ಎಮರ್ಜ್ ಆಗಬೇಕು. ಈ ಮಟ್ಟಿಗೆ ಇಳಿಯೋಕೆ ಏನು ಕಾರಣ ಆಯಿತು? ಇದು ಒನ್ ವೇ ಪ್ರೀತಿಯಾಗಿತ್ತಾ, ಅಥವಾ ಪ್ರೀತಿಯ ಬಳಿಕ ಬ್ರೇಕಪ್ ಆಗುವಂತಹ ಹಂತಕ್ಕೇನಾದರೂ ಬಂದಿತ್ತಾ? ಅದು ಇನ್ನಷ್ಟೇ ಕ್ಲಿಯರ್ ಆಗಬೇಕಾಗಿರುವಂಥ ವಿಚಾರ. ಆದರೆ ಈಗ ಈ ಸದ್ಯಕ್ಕೆ ಈತ ಒಬ್ಬ ರಾಕ್ಷಸನ ಮನುಷ್ಯ ರೂಪದಲ್ಲಿರುವಂತಹ ಒಬ್ಬ ರಾಕ್ಷಸ ಅಂತ ಅಷ್ಟೇ ಹೇಳೋಕೆ ಸಾಧ್ಯ. ಯಾಕಂದರೆ ಅಷ್ಟೊಂದು ಭೀಕರವಾದಂತಹ ಕೃತ್ಯವನ್ನು ಈತ ನಡೆಸಿರುವಂಥದ್ದು. ನಡು ರಸ್ತೆಯಲ್ಲಿ ಬಂದಂತಹ ನರರಾಕ್ಷಸ ಆಕೆಯ ಮೇಲೆ ಪೆಟ್ರೋಲ್ ಸುರಿದು ಆಕೆಯನ್ನು ಸಜೀವ ದಹನ ಆಗೋ ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ. ಬಳಿಕ ಪರಾರಿಯಾಗಿರುವಂಥದ್ದು. ಪ್ರೀತಿ ನಿರಾಕರಿಸಿದ ಕಾರಣಕ್ಕಾಗಿ ಇಷ್ಟೊಂದು ಕ್ರೂಯಲ್ ಆಗಿ, ಇಷ್ಟೊಂದು ಕ್ರೂರವಾಗಿ ಈತ ವರ್ತಿಸಿದ್ದಾನೆ. ಇದೀಗ ಕುಟುಂಬಸ್ಥರ ಆಕ್ರಂದನ ಮುಗಿಲು ಮುಟ್ಟಿದೆ. ಮುದ್ದಾಗಿದ್ದಂತಹ ಮಗಳನ್ನು ಕಳೆದುಕೊಂಡಂತಹ ದುಃಖ ಆಘಾತದಲ್ಲಿ ಇಡೀ ಕುಟುಂಬ ಅಲ್ಲಿ ನರಳಾಡ್ತಾ ಇದೆ.